అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు దిగితే అందరు కౌన్సిలర్స్ వస్తారు. రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా గుత్తయ్య గారు కూడా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. వైస్ చైర్మన్ గారు కూడా అక్కడంగా కమిషనర్ సన్మానం చేస్తున్నారు. అనంత గౌరవ అనంతరి కౌన్సిలర్ గారు సన్మానం చేస్తున్నారు. కౌన్సిలర్ దయచేసి సన్మానం చేసిన పక్కన ఉంటే కౌన్సిలర్ చంద్రబాబు గారు, రామస్వామి గారు, నర్సింహ్ గారు, అనంతరెడ్డి గారు, హసన్ గారు, వీళ్ళందరూ కూడా ఇద్దరు కౌన్సిలర్లు సన్మానం చేయడం జరిగింది. శంకర్ గారు దయచేసి మీరు లేడీ కౌన్సిలర్లకు లైన్గా వదులుకొని ఒక్కొక్కటి గౌరవ కౌన్సిలర్ పవన్ మీడియం గారు సన్మానం చేయడం జరుగుతుంది. మంజుల ముత్తంరెడ్డి గారు, గౌరవ మాధ్యాల సమ్మేళనం గారు సన్మానం జరుగుతుంది. ఇప్పుడు ఇరవై వాళ్ళు సుధా రమేష్ గౌడ్ వారు కూడా సన్మానం జరుగుతుంది. నా ఇప్పుడు లేని కౌన్సిలర్ అందరూ వచ్చి ప్రజల కౌన్సిలర్2019లో ఎక్కడో భుజనాలు వెళ్దాం ప్రయత్నం చేస్తుంటే సార్ నా గురించి తెలియకపోయినా నన్ను ఇక్కడ పోస్టింగ్ చేయించారు. కాబట్టి వారికి సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి నమ్మకాన్ని నేను మమ్ము చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం నా సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ పనిచేసిన అదేవిధంగా ఇంతమంది నేను వెళ్ళిపోతున్న ఇంతమంది సమాయపడడం చేయడం అనేది చాలా చాలా నాకు సంతోషంగా కూడా బాధపడి అనిపిస్తుంది. ఇంతమంది చేయకపోవడం అనేది అందరితో మంచి అనుబంధం ఉంది. ఒక్కొక్కసారి ఈయన మోనార్క్ వినండి అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితుల్లో అనుకున్న పన్ను బట్టి అవకాశాన్ని బట్టి మనం పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కోసారి ఎవరిని నొప్పిస్తే వాళ్ళని మరీ మరీ కోరుతున్న దయచేసి మన్నించాల్సి వెంకటం చేస్తున్నా. అందరికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కానీ అక్కడ రావట్లే. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వస్తూ ఈ అవకాశం పెద్దందరికి మనోదనం చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. స్వాగతం పలికారు మాకు. అదే రకంగా మన భవిష్యత్తులు కూడా మాకు సుపరిచితులే. అంటే చాలా రకాల మా టౌన్లో సార్ పనిచేశారు. అంటే నేను సెక్రటరీ నుంచి శిక్షణ ఆఫీసర్ దగ్గర వచ్చాను. సెక్రటరీ నుంచి శిక్షణ ఆఫీసర్ ఇక్కడికి వచ్చాను. మంచి ప్లేస్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక వారం రోజుల్లో కూడా నాకు ఎంతో నచ్చింది టౌన్. యాక్చువల్గా మీ బాగా డెవలప్ అయింది. ఇంకా ఫర్దర్గా బాగా డెవలప్ కావడానికి నేను సార్ చెప్తాను. నేను ప్రయత్నిస్తాను. అదే కోఆపరేషన్ నాకు కూడా మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, చాలా 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 థ్యాంక్స్. పాత కమిషనర్ భోగేశ్వర్ గారికి వేడుకలు, అదేవిధంగా కొత్త కమిషనర్ పుచ్చయ్య గారికి మరి స్వాగతం గురించి ఈరోజు చిన్న ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకందరికీ వచ్చిన ముఖ్యంగా 33 మంది కౌన్సిలర్స్కు 34 గంటల మళ్ళీ చైర్మన్ గారు వస్తారు కదా. కాబట్టి 33 మంది కౌన్సిలర్స్కు మా భోగేశ్వర్ గారి గురించి బాగా తెలుసు. ఆయన మొట్టమొదటి ఏ జరిగిన కూడా కాదంటుండే కాదంటే మళ్ళీ ఆయన ముందుగా మంచిగా కృష్ణరెడ్డి సంజాయిస్తే సరే సరే మీకు చెప్తున్నారా చేద్దామని అంటుండే అట్లాంటి గుణం ఆయనకున్నది.
మరి తుండుదల కూడా అట్లా చెప్పింది సార్. అది ఫస్ట్ చెప్పినాడు, ఏ చెప్పినా కూడా పాజిటివ్ గా చేయండి. చెప్పినాడే తప్పకుండా చేద్దాం సార్, కౌన్సిలర్ గారు తప్పకుండా చేద్దాం అంటే అక్కడ కౌన్సిలర్ సంతోషము, చైర్మన్ సంతోషము, అక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు కూడా సంతోషపడతారు. అక్కడ కాకుండా అక్కడ ఇంకా మంచిగా పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మరి అదేవిధంగా బుచ్చ గారు కూడా చెప్తున్నాను, నేను ఇంతకుముందు మన వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ సురేష్ గారు, ప్రెసిడెంట్ కౌన్సిలర్ సురేష్ గారు చెప్పినారు భోగేశ్వరం మీద అక్కడ పనిచేయమని చెప్పి. అట్లా కాకుండా ఇంకా నువ్వు మంచిగా పాజిటివ్ గా పనిచేయి, ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి కౌన్సిలర్ కూడా ఎవరికి ఆయన ఇంట్లో ఉప్పు లేకుండా పప్పు లేకుండా ఫోన్ చేయడు. ముఖ్యంగా నేను గమనించాల్సిన విషయం ఇది, ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా ఆయన ఫోన్ చేసిన వెంటనే మీరు లిఫ్ట్ చేయాలి. ఒకవేళ లిఫ్ట్ చేసిన చేయలేని పరిస్థితి ఉంటాయి, ఈవెన్ మీటింగ్ లో ఉంటాయి లేకపోతే వాష్రూమ్ లో ఉంటాయి, మళ్ళీ వచ్చి మీరు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి పలానా కౌన్సిలర్కి మళ్ళీ సార్ మీరు ఫోన్ చేసినట్టు మీ మిస్డ్ కాల్ నా మొబైల్లో పడ్డది, మరి ఏ ఇబ్బందితో ఫోన్ చేశారు, ఏంది ఏం కదా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇబ్బందులు తెచ్చుకొని తప్పకుండా ఒకవేళ కాని విషయం ఉంటే కూడా సార్ ప్రయత్నం చేద్దాం సార్, వాస్తవానికి ఇది కాని విషయం ఉన్నది కాబట్టి అయినా కూడా ప్రయత్నం చేద్దాం, మన పెద్దలు చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరితో కూడా డిస్కస్ చేద్దాం అని చెప్పి పాజిటివ్గా వాళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే, పాజిటివ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తే అక్కడ కౌన్సిలర్ కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది, అక్కడ ప్రజలు కూడా సంతోషపడతారు. ఎంతసేపు మీరైనా మేమైనా ప్రజాసేవ చేయడానికి మనం వచ్చినాము, ఇంకా మీకు జీతాలు అనవసరం మాకు అవి కూడా లేవు కానీ మరి మీరు జీతాలు తీసుకోండి, తప్పకుండా మీరు మంచిగా జీతాలు తీసుకోండి, మంచిగా ఉండండి, మీ భార్య పిల్లలతో మంచిగా సుఖంగా సంతోషంగా బతకాలి అని మేము కూడా కోరుకుంటాం. నేను భోగేశ్వరరావు గారు కానీ చాలాసార్లు చెప్పుకుంటు సార్ మీరు వచ్చిర్రు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మాకు ఫలించాల పని కూడా కాదు, కానీ అయినా కూడా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. మా వికారాబాద్ చాలా కామన్ పోయింది వికారాబాద్, మళ్ళీ మిమ్మల్ని మనం ఇబ్బంది పెడితే మాకు ఒక చెడ్డ పేరు, ఒక చెడ్డ మచ్చ మాకు లైఫ్ లాంగ్ పడిపోతుంది. వికారాబాద్ మున్సిపల్ పోయినప్పుడు కమిషన్కి ఇట్లా ఇబ్బంది పెట్టిర్రు, ఆయన ప్రాబ్లం చేసిర్రు అనే మచ్చ మాకు మళ్ళీ ఈ వికారాబాద్ మున్సిపల్ పోయేంత వరకు పోయేదండి, పోయేంత వరకు కూడా మాకు ఆ మచ్చ అట్లనే ఉంటుంది. కాబట్టి మేము మీకు ఇబ్బంది పడే విషయం పని మేము చేయము, కాకపోతే మీరు కరెక్ట్గా పాజిటివ్గా పనిచేయండి. ప్రతి ఒక్క విషయం కూడా ఎవరు నేను ఇంతకుముందు చెప్పాను, ఎవరికి సొంత విషయాల కోసం ఎవరు నాకు తెలిసి చేయరు, 99% ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ఇబ్బందుల కోసం చేస్తారు. మా వాళ్ళలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, మా వాళ్ళ ఆ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం త్వరగా చేయండి అని చెప్పి మీరు తొందరగా పుచ్చేసారు కదా. నేను ఎప్పుడు చెప్తున్నా ఏదైనా కూడా తొందరగా పాజిటివ్గా మాట్లాడండి, వెంటనే మీరు ప్రయత్నం చేయండి. ఆయన చెప్పిన వెంటనే మీరు దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీ కౌన్సిలర్ గారు అంటే మీరు పుచ్చేసారి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మా వికారాబాద్ పట్టణంలో అందరూ కూడా చాలా మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళందరూ సహకారం కూడా తప్పకుండా తీసుకొని మీరు మంచి పేరు పెరిగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భోగేశ్వర గారికి వీరుకోడు, అదేవిధంగా పుచ్చేసారి గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ తెలంగాణ ఊటీకి మీరు వచ్చారు, ఇక పాత కమిషనర్ గారు అయితే దుండిగా పోయాడు కాబట్టి అక్కడ దండి పనిచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి దుండిగా పోయించినటువంటి పోయినటువంటి కమిషనర్ గారికి, వికారాబాద్కి వచ్చినటువంటి కమిషనర్ గారికి ఇద్దరికి కూడా అభినందన తెలియదు. మిగతా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అక్కడక్కడ కౌన్సిలర్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండడం లేదనేటటువంటిది నా దృష్టి కూడా వచ్చినటువంటి మాట వాస్తవము. కాబట్టి ఇక్కడ మున్సిపాల్ నడిచేది కౌన్సిలర్లతో, కాబట్టి కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వకపోతే మనం ఎవరికి ఇస్తామండి. కాబట్టి ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేస్తే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగస్తులు కమిషనర్తో సహా కింది ఉద్యోగి వరకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఉద్యోగి పైన ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాళ్ళ సొంత దాని గురించి చేస్తారు, వాళ్ళ వార్డుల గురించి చేస్తారు. కాబట్టి కమిషనర్ గారు ఒక్కడే కాదు, మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా వాటర్ కావచ్చు, లేకపోతే బిల్స్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోచి అందరు కూడా నా దృష్టికి చాలా సందర్భాల్లో రావడం జరిగింది. కౌన్సిలర్లు ఫోన్ చేస్తే ఫోన్ లేకపోవడము, వాళ్ళకు రెస్పాన్స్ లేకపోవడము, చిన్న చిన్న విషయాలకు కూడా మాతో కాదు లేకపోతే వేరే ఒకరికి చెప్పండి ఇటువంటిది వద్దు. కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వండి, ప్రతిదానికి రెస్పాన్స్ ఇవ్వాలా. కోఆప్షన్ మెంబర్లు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. కోఆప్షన్ మెంబర్లు కూడా వాళ్ళు నలుగురు కోఆప్షన్ మెంబర్లు ఫోన్ చేస్తే కూడా కమిషనర్ గారి నుంచి కింది వరకు కూడా అందరు రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి మళ్ళొక్కసారి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ అది మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్ లోపల ఇబ్బంది మాత్రం ఎదుర్కొంటారు. నేను దీనికి 100% సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను.